తక్కువ పెట్టుబడిలో నెలకు యాభై వేల నుండి పది లక్షలు సంపాదించాలనుకుంటున్నారా ఈ వెబినార్లో జాయిన్ అవ్వండి నమస్కారం నేను రమారావి ప్రపంచంలో అత్యుత్తమ సంభాషణ మౌనం నిశ్శబ్దంగా ఉండటం అంత అత్యుత్తమైన సంభాషణ ఇంకొకటి లేదట ఎంతమంది దీంతో ఏకీభవిస్తారండి మా అవసరమైతే మాట్లాడు అనవసరంగా ఒక్క పదం కూడా మాట్లాడద్దు అవసరమైతే ఒక పదమే మాట్లాడు రెండో పదాన్ని అక్కడ వాడద్దు ఇది పెద్దవాళ్ళు మహాత్మా మహాత్మాగాంధీ కూడా ఇలాంటి వాక్యాలు కొన్ని చెప్పారు తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ డేట్కే మేము కొంటాం కంపెనీ మనసు యొక్క భాష మౌనమే మనం మౌనంగా ఉండి చాలా పనులు చేసుకోగలుగుతాం దీన్ని మనం ఒప్పుకోలేకపోతాం మనకి లోపల ఒక భావోద్వేగం వచ్చేస్తుండేది ఒక ఉద్రేకం వస్తుంది మాట్లాడేసేయాలి చెప్పేసేయాలి చేసేసేయాలి ఏంటేంటో ఉంటాయి ఒక చిన్న కథ చెప్పుకుందాం ఉంటాయి ఒక పల్లెటూరులో ఒక కథను ఉండేవాడట ఆయన మహా వాగుడుకాయ నేను అది చేస్తా ఇది చేస్తా అది చేయగలను ఇది చేయగలను అక్కడికి వెళ్ళాను ఇక్కడికి వెళ్ళాను అది చూశాను నీ చూశాను నాకు తెలియంది లేదు నాకు రాంది లేదు నేను చెయ్యండి లేదు నేను చూడండి లేదు ఇలా వాగుతూ ఉండేవాడట ఎప్పుడు వాగుడుకాయగానే ఉండేవాడు పెద్ద మనిషి అయితే ఒకసారి ఏమైందట ఒక స్నేహితుడు ఎవరు ఉన్నట్ట నువ్వు అన్నీ చేయగలలో మన ఊళ్ళో ఉన్న నడకశ్రీతో పాటు కొండలు ఎక్కలేవు నువ్వు అన్నాడు ఆ ఊళ్ళో ఒక నడకశ్రీ ఉన్నాడు ఆయన ఏమిటి తెగ నడుస్తాడు కొండలు గుట్టలు అవలీలగా ఎక్కేస్తాడట అతనితో పాటు నువ్వేం నడవలేవంటే ఈయనన్నాడు ఎందుకు నడవలేను నేను తిరుపతి కొండ మూడు సార్లు ఎక్కి దిగాను ఎక్కి వెంటనే దిగేశాను కూడాను నేను అంతవాడిని ఇంతవాడిని నేను తప్పకుండా నడవగలను పందెం పెట్టమన్నారు అయితే ఏం పందెం వేసుకున్నారు ఒకవేళ నువ్వు ఓడిపోతే ఇక మాటలు మానేయాలి ఈ ధోరణి మార్చుకోవాలి నువ్వు గెలిస్తే నీకు ఒక వెయ్యి రూపాయలు ఇస్తామని మిత్ర బృందం అంతా ఈయన గోల పడలేకనమాట డబ్బులు కట్టారెట్టు ఇస్తామన్నారు వెయ్యి ఇస్తామన్నారు అక్కడి నుంచి ఈ నడక ఈయన్ని ఆ నడకశ్రీని పెద్ద మనిషిని శ్రీని ఇద్దరిని కొండగుట్ట దగ్గర వదిలిపెట్టారు ఇద్దరు ఆయన నడకశ్రీ ఒక నవ్వు పెట్టాడు ఒకళ్ళని ఒకళ్ళు బలకరిచ్చుకున్నారు కొండ ఎక్కడం మొదలుపెట్టారు నడకశ్రీ చులాగ్గా నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాడు మన పెద్ద మనిషికి పక్కన మనిషి కనపడంగానే వాడికి ఏదో ఒకటి చెప్పడం అలవాటు ఇక మాట్లాడి 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 ఒక పది పన్నెండు నిమిషాలు కొంచెం ఒక రెండు మూడు వందల అడుగులు ఎక్కేసరికి అయిపోయింది ఈయన పని నాలుగు బయట పెట్టేశాడు గసొచ్చేస్తోంది పై ప్రాణాలు పైన పోయేలాగా ఉన్నాయి అయితే నా వల్ల కాదు ఇక నేను ఎక్కలేనంటే అతను నడకశ్రీ నవ్వుతూ అప్పటిదాకా ఊ అంటున్నాడు తల ఉప్పుతున్నాడు అంతే నవ్వుతూ ఏం చెప్పాడట మీరు ఎక్కగలరండి ఎవరు ఎక్కలేనంత గుట్ట కాదు ఇది మీరు మాట్లాడుతున్నారు అందుకే మీరు చేయలేకపోయారు చూస్తారా మాట్లాడితే చాలా చేయలేమండి మాటలు తగ్గించి ఏం చేయగలమో చూడండి ఇది అందరికీ కాదండి కొంతమంది ప్రత్యేక వ్యక్తులు ఉంటారు ఏదైనా ఒక సంఘటన జరిగిందనుకోండి దాని మీద నాకు చెప్పి పక్కింటి వాళ్ళకి చెప్పి అమ్మకి చెప్పి నాన్నకి చెప్పి ఫ్రెండ్స్కి చెప్పి ఫేస్బుక్లో వాపోయి చెప్పి 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 చెప్తూనే ఉంటారు చెప్పడం వల్ల మాట్లాడడం వల్ల ఏది మారదు జరిగిపోయింది ఒక్క విసరు మనం మార్చలేం ఒక్క నిమిషం రాదు దానికోసం ఇన్ని వందల నిమిషాలు వృధా చేయాలా మనం అక్కర్లేదు నా కోసం మీకు చెప్పుకోవాలంటుంటారు నాకు చెప్తారు కొంతమంది కష్టం చెప్పుకోవాలి ఆ కష్టం చెప్పుకుంటే తీరదమ్మా వదిలేస్తే తీరుతుంది మౌనంగా దాన్ని దిగమింగి పొట్టలోకి తోసేయండి పొట్టలోకి వెళ్ళిన పదార్థాలని పచ్చని పోతాయి బయటికి పోగొట్టేయండి మాట్లాడడం తగ్గించండి ఒకటే విషయం ఏదో ఒక్కసారి ఒక్క సంఘటన జరుగుతుంది పదేళ్ళైనా దాన్ని మర్చిపోరు ఎప్పుడూ ఆ మాటలకి పదును పెట్టి విసురుతూనే ఉంటారు ప్రపంచంలో జరిగే ప్రతి యుద్ధానికి కారణం మాటలే ఇంట్లో ఎవరిళ్లలో ఏ గొడవైనా ఓ ఆఫీస్లో గొడవైనా ఒక పబ్లిక్ ప్లేస్లో గొడవైనా దానికి కారణం మన నోరే మన మాటలే ఏ ఎంతసేపు లోపల ఒక బడబాగ్నిలాగా రగుల్చుకుంటూ ఉంచుకుని దాన్ని మంటలు మంట పెడుతూ ఉంచుకుని మాటల రూపంలో ఆ బాణాలని మనం విసిరేస్తూ ఉంటాం ప్రతి వాళ్ళు వాళ్ళల్లో ఒకసారి ఆలోచించుకోండి మన ఇంట్లో జరిగిన దుస్సంఘటనలు చికాకులు ఇబ్బందులు వీటి వెనకాల మన నోరు ఎంతవరకు ఉంది మనమే కాదు మాటలు కూడా మనము అసందర్భంగా మాట్లాడతాం ఏదైనా ఒక్క విషయం మనకు తెలిస్తే దానికి మనకు అర్థమైన రీతిలో నాలుగైదు రంగులు వేసి వాలంటరీగా కావాలని కాదండి కానీ అలా చేసేస్తాం ఎవరెవరికి మనం ఎన్నెన్ని చెడ్డ మాటలు అందించాం ఎవరెవరి గురించి మనకు అక్కర్లా వాళ్ళ గురించి మాట్లాడడం మనకు పనే లేదు అయినా వాళ్ళ గురించి మాట్లాడతాం ఇందులో సినిమా యాక్టర్ల దగ్గర నుంచి రాజకీయ నాయకుల వరకు మన ఫ్రెండ్స్ నుంచి కొలీగ్స్ వరకు పక్కింటావిడ విషయం కూడా ఎవరికైనా చెప్తాం మనం మనకేం అవసరం లేదు అయినా కూడా మన ఇంట్లో వాళ్ళ గురించి ఎవరికైనా చెప్పుకోవటం బయట ఏదైనా జరిగిందంటే అది మన వాళ్ళకి సంబంధించి మాట్లాడేసుకోవటం ఎవరైనా పోట్లాడుకుంటుంటే వాళ్ళ వెనకాలో వీళ్ళ వెనకాలో చేరి ఇంకో నాలుగు వాక్యాలు అగ్నికి ఆజ్యం పోయటం అంత నోరు వల్లేనండి అంత నోరే ఒక్క పూట కామ్గా ఉంటే ఎలా ఉంటుందో ఆలోచించి చూడండి భర్తలతోటి తగదాలు నువ్వంటే నువ్వు నువ్వంటే నువ్వని చివరికి కొంపలు ముంచుకుంటాం తర్వాత రిపెంట్ అయినా వెనక్కి రాదు ఈ వదిలేసిన మాటలు అసలు వెనకే రావు ఏదో సందర్భంలో తనం ఎవరికైనా ఉంటుందండి మనుషులం కదా మనము కానీ ప్రతిసారి తనం ఉంటే ఎలాగండి ఉండకూడదు అట్లా అది తప్పు అది పొరపాటు దానివల్ల మన జీవితము మిజర్బుల్ అవ్వచ్చు ఎదురుకుండా ఎవరెవరి జీవితాల్లో చుట్టుపక్కల వాళ్ళ జీవితాల్లో అగ్నికి మన నోరు కారణం అవుతుందేమో ఆలోచించుకోండి దీనికి మన లోపల కూడుగట్టుకుపోతున్న అసహనం కారణమా ఏదో ఇరిటేషనా మనకి దేనివల్ల మనం ఇట్లా అతిగా మాట్లాడి అతిగా చెప్తున్నాము ఒక మామూలు విషయాన్ని విని దానికి కొత్త రంగులు ఎందుకు అద్దుతున్నాం మనం ఏమిటి నేను కరెక్ట్గా లేనా నాకేమైనా జబ్బా అని ఆలోచించండి అప్పుడు అర్థమవుతుంది మనకి జబ్బ మనం వాళ్ళని చూసి ఓర్వలేకపోతున్నామా అది ఆలోచించుకుని దానికి ప్రతిక్రియ చేసుకోవాలండి ఎందుకంటే ఎప్పుడు నేను ఒక మాట చెప్తాను నా వీడియోలు వినే వాళ్ళందరికీ తెలుసు ఏ కట్టెకి ఉంటే అది ముందు కాలుతుందండి అది ఇంకో దాన్ని అంటిస్తుంది కూడా ఏవీ లేవనుకో అదే కాలిపోతూ ఉంటుంది ఎందుకు ఈ అసహనాన్ని పెంచి పోషించి అక్కర్లేని మాటలు మాట్లాడే రకపు ధోరణి మనం అలవరుచుకోవాలి చక్కగా ఏ మెడిటేషనో చేయొచ్చు ఏదో తోటలో దొడ్లో పూలు కాయలు ఏవో ఒకటి ఏరుకుంటుంటే బట్టలలోకి వెళ్తే మొక్కల్లోకి కొంచెం చల్లబడుతుంది పుత్తి శుభ్రంగా ఇంట్లో నాలుగు కుండీలు పెంచండి కాసేపు రోడ్డు మీద నడవండి అసహనాన్ని పోగొట్టుకోండి అసహనం మన మాటలకి కఠినత్వాన్ని తెప్పి తెచ్చిపెడుతోందేమో దురుసు మాటలకి కారణం అవుతుందేమో ఏది కారణం అవుతుందో దాన్ని కట్ చేయటానికి ప్రయత్నం చేయండి ప్రపంచంలో ప్రతి గొడవకి కారణం ఎవరో ఒకళ్ళ తలకు మాటలే దురుసు మాటలు ఒక్కర్లేని మాటలు కఠినమైన మాటలు తప్పుడు మాటలు ఊహించేసి మాట్లాడేసేయటం ఓ పిల్ల పిల్లాడు ఎక్కడైనా కనపడితే ఏదో ఊహించి ఎవరికో చెప్పటం వాళ్ళ ఇంటికి ఎవరో వస్తే దాని గురించి ఏదో జరిగింది ఒక పర్సెంట్ ఉంటుంది ఖచ్చితంగా ఉంటుంది దానికి తొంభై పర్సెంట్ మనమే కాదాన్ని కవర్ చేస్తూ ఉంటాం ఇలాంటి ఏ ఐడియాలజీ ఉన్న వాళ్ళైనా అమ్మ సర్దుకోండి సరిదిద్దుకోండి దీనివల్ల మన కుటుంబము రచకెక్కుతుంది మన కుటుంబంలోనూ సమస్యలు వస్తాయి మనకి జబ్బులు వస్తాయి అనారోగ్యాలు పాలవుతాం ఇలాంటి ఆలోచన విధానం ఉన్నవాళ్ళు మన మాటల మన మాటల వల్ల దేనికైనా గొడవ అవుతుందా ఎవరికైనా గొడవ వస్తుందా అని ప్రతి వాళ్ళు ఆలోచించుకోవాలి సరి చేసుకోవాలి మీ ఫ్రెండ్స్లో ఎవరైనా ఇలా మా ఎక్కువగా మాట్లాడేసే మాట్లాడేసేవాళ్ళు హార్ష్ టాక్ చేసేవాళ్ళు లేనిపోని మాటలు మాట్లాడేవాళ్ళు అలాంటి వాళ్ళు ఉంటే గనక మీరు మొహమాట పడకుండా ఈ వీడియోని చక్కగా ఫార్వర్డ్ చేయండి వాళ్ళకి అస్సలు మొహమాట పడద్దు నేనే చెప్తున్నా కదా క్లియర్గా కదా కాబట్టి ఏమీ మొహమాట పడకండి చక్కగా వాళ్ళకి పంపించండి నువ్వు తగ్గించుకో నీకేమైనా జబ్బేమో చూసుకో అని చెప్తున్నాం మనం లేదా నీకు ఇంకేదైనా ప్రాబ్లం ఉంది లోపల ఒక్కొక్కసారి మనకి ఏదో ఒక ప్రాబ్లం ఉంటుంది దానికి ఎక్కడ సమాధానం లభించదు చుట్టుపక్కల అందరూ హాయిగా ఉన్నారనిపిస్తుంది నాకే ఎందుకు ఈ ప్రాబ్లం వచ్చింది అనిపిస్తుంది నేను ఎప్పుడు ఎవరికి ఏం చెడు చేయలేదే అని ఆలోచిస్తూ ఇప్పుడు చెడు చేయడానికి పూనుకుంటాం మనం అలా చేయకూడదు సాధ్యమైనంత మౌనాన్ని ఆశ్రయించండి దీనికి ఒక చిన్న టిప్ చెప్తానండి మౌనానికి సంవత్సరంలో కొన్ని రోజులు మనం ఉపవాసాలు ఉంటాం నెల నెలా కూడా వస్తాయి ఏకాదశులు ద్వాదశలు వస్తాయి కదా సోమవారాలు శనివారాలు మంగళవారాలు మనకే బుధవారం గురువారం బాబా గారికి గురువారం వినాయకుడికి ఇంకో వారం ఇలా పెట్టుకుంటాం కదా ఆ వారంలో కనీసం ఫ్యూ అవర్స్ కొన్ని గంటలైనా మౌన వ్రతం తీసుకోండి మీరు ట్రై చేసి చూడండి ఇది ప్రతి వాళ్ళు అప్లై చేయొచ్చండి వారంలో ఒకరోజు మౌనంగా ఉంటే మరీ మంచిది కాకపోతే మనం బయటకు వెళ్ళాలి అవుటింగ్ ఉంది సోషలైజ్డ్గా జనాల్లోకి వెళ్ళాలి అప్పుడు మౌనవ్రతం పెట్టుకోబోకండి ఒకవేళ మనం ఇంట్లో ఉంటే కనుక అస్సలు ఫోన్లు మాట్లాడద్దు చిట్ చాట్ చేయబోకండి మెసేజ్లు కూడా చేయొద్దండి మానేసేయండి ఎంత ప్రశాంతంగా ఉంటుందో చూడండి అలవాటు చేసుకోండి మా మౌనాన్ని ఒకవేళ మీరు మాట్లాడకుండా ఉండలేకపోతే రాయిచి టాప్ రాసిపారేయండి దాన్ని రాసాక విసుగు వస్తుంది అప్పుడు మానే మానేస్తాం మనం మాట్లాడితే అవతల వాళ్ళ బుర్రల్లోకి వెళ్ళిపోతాయండి మనం కూడా వదిలేస్తాం రాసేమనుకుంటుంది మనం కంటితో చూస్తాం కదా మనం ఎంత పిచ్చి రాతలు రాస్తున్నామో మనకు అర్థం అవుతుంది ఓసారి ట్రై చేసి చూడండి ప్రయత్నించి చూడాలి దీనికోసం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం సుమన్ టీవీకి సబ్స్క్రైబ్ చేసుకో